ఆశలు చిగురించాల్సింది ఆశలు ఆవురవుతున్నాయా అంటే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసేశారు కానీ ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాలి కాకపోతే ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాలి అంటే దానికంటే ముందు సుప్రీం ఎటువంటి తీర్పిస్తుంది అనేది ప్రభుత్వం పూర్తిగా సహకరించాలి ఎన్నికల కమిషన్ కి సహకరించకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా అనేది ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆశలు ఆవిరవుతున్నాయి అనేది కొంతమంది చెబుతున్నమాట దానికి కారణం ఏంటి అంటే సుప్రీం తీర్పు ఇచ్చే ముందు కొన్ని గంటల ముందు బెంచ్ మారడం అంటే ఈ పిటిషన్ లావు నాగేశ్వరరావు గారి బెంచ్ దగ్గర నుంచి అంటే త్రిసభ్య ధర్మాసనంకి వెళ్ళాల్సిన ఈ పిటిషన్ ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనానికి వెళ్ళడం అంటే జస్టిస్ సంజయ్ కిషన్ గారి నేతృత్వంలో ఇద్దరు సభ్యులు కలిగిన బెంచ్కు ఇప్పుడు పిటిషన్ బదిలీ అయ్యింది ఈ సంజయ్ కిషన్ గారి జస్టిస్ సంజయ్ కిషన్ గారి బెంచ్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఆల్రెడీ రిజిస్ట్ చేశారు ఇక్కడ దీంతో ఇప్పుడు ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది ఎందుకంటే గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో లావు నాగేశ్వరరావు గారు గతంలో ఇటువంటి వాటికి ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేరళలో ఒక ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ బెంచ్ తీర్పునిచ్చిన నేపథ్యం ఇప్పుడు బెంచ్ మార్చారా లేదంటే లాస్ట్ మినిట్లో ఏం జరిగింది అనే ఉత్కంఠ ఇప్పుడు ఒక పక్క ప్రభుత్వంలోనూ కనిపిస్తోంది మరోపక్క ఎస్సీసీలో కూడా కనిపిస్తోంది ఎందుకంటే సుప్రీం ఇచ్చే తీర్పు ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం కానీ ఎస్సీసీ కానీ అనేది చాలా టెన్షన్తో కూడుకుంది ఇటువంటి టైంలో లాస్ట్ నిమిషంలో బెంచ్ మారడం వెనక అసలు కారణం ఏంటి అనేది తీర్పు వస్తే కానీ చెప్పలేము అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరికొద్ది నిమిషాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి